వెల్కమ్ టు ఎస్వైసి న్యూస్. బుల్టలో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మండలి సెలెక్ట్ కమిటీకి సర్కార్ బ్రేక్. చైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఫైల్ ను తిప్పి పంపిన మండలి కార్యదర్శి. ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తాం. ఎల్లో మీడియా కుట్రలపై భగ్గుమన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ నెల 13న గుంటూరులో జరగనున్న ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాలు ఆర్టీసీ బస్టాండ్ వెనుక సివిల్ సప్లై గౌడౌన్ వద్ద జరుగుతాయని వెల్లడి. దేశమంతటా ఆసక్తికరంగా ఎదురు చూసిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గెలుపెవరిదో తేలిపోయింది. కొన్ని సీట్లు అటు ఇటుగా ఆ పార్టీకే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాషాయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, భారీ సంఖ్యలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు. అయినప్పటికీ కేజ్రీవాల్ నే విజయం వరించింది. అందుకే ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతమంది నేతలంతా ప్రచారం చేసినా కేజ్రీవాల్ నే విజయం వరించడానికి కారణం ఏంటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ అనుసరించిన వ్యూహం ఫలించిందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఏఐటియుసి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సివిల్ సప్లైస్ ముఠా వ్యవస్థాపకులు, అసంఘటిత రంగ కార్మికుల ఆశాజ్యోతి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు స్మారక జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద జరుగుతుందని ఏఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కామ్రేడ్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి అన్నారు. సివిల్ సప్లై గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడారు. ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ హాజరు కానున్నట్లు చెప్పారు. సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చల్లా చిన్న ఆంజనేయులు రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నగర అధ్యక్షులు సురేష్ బాబు, కోట మాల్యాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి రావులు, అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో గుంటూరు నగరంలోని సీనియర్ నాయకులు, అలాగే సివిల్ సప్లైస్ వ్యవస్థ మూల పురుషులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి పేరుతో ఆయన స్మారక జెండా, ఏఐటీసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం 13వ తేదీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు, అలాగే రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్న నేపథ్యంలో జిల్లాలోని కార్మిక వర్గం యావత్తు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీగా పిలుపునివ్వటం జరుగుతుంది. ఏఐటీసీకి సంబంధించి అది స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతటా కూడా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. మన జిల్లాలో సివిల్ సప్లైస్ హమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో 13వ తేదీ నాడు ఇక్కడ ఈ శతాబ్ది ఉత్సవాలు, ఏఐటీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో కార్మిక సంఘాల నాయకులు అందరికీ కూడా తలలో నాలుకలాగా ఉన్నటువంటి నాయకులు జీవి కృష్ణారావు గారి పేరుతో జెండా ఆవిష్కరణని ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారు ఆవిష్కరిస్తారు, అమర్జిత్ కౌర్ గారు. జెండా ఆవిష్కరణ అనంతరం బీఆర్ స్టేడియం నుండి పెద్ద ఎత్తున వేలాది మందితో ర్యాలీ కూడా నిర్వహించబడతా ఉంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మిక వర్గం మీద, కార్మిక వర్గ హక్కుల మీద
పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుండి సమ్మె చేసే హక్కు దాకా అన్ని హక్కుల్ని కూడా హరాయించేటువంటి పద్ధతిలో కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసేటువంటి పనికి ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఎవరూ మాట్లాడటానికి వీలైనటువంటి పద్ధతిలో కార్మికుల నోరు నొక్కేటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. సో ఈ వీటి మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించేదానికి కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి పద్ధతుల్లో త్వరలో ఏప్రిల్లో జాతీయ మహాసభలు కూడా ఏఐటీస్ జాతీయ మహాసభలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్రంలో కొద్ది రోజులుగా సాగుతున్న ఐటీ దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు విప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎస్గా పనిచేసిన శ్రీనివాసరావు నివాసంపై ఐటీ దాడులు జరిగినా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శ్రీనివాసరావులపై చట్టపరంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తప్పుదారి పడితే ఎంతటి వారినైనా అంతకు బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. ఏవేవో కక్షపూరిత చర్యలని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్పై బురద జల్లాలని ప్రయత్నిస్తే బాగుండదని హెచ్చరించారు. తప్పు చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడుతున్నాడు, నిన్న మాట్లాడుతున్నాడు. ఎవరైతే చర్య తీసుకునే అధికారం ఉందో స్టేట్ గవర్నమెంట్ అతనిమే మాట్లాడుతున్నారు. ఏమని ఇది కక్షపూరితమని చెప్పని అవినీతి చేస్తుందని కక్షపూరితం ఏంటి? ఒకటి మరి ఎవరైనప్పుడు మరి నీ పిఎస్ మీద వచ్చి నిన్న నిన్నటి వరకు ఇంకా ఇవాళ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అది కక్షపూరితం కాదా? మరి ఎందుకు అనట్లేదు కక్షపూరితం అని? ఒక వ్యాపారస్తు ఇన్కమ్ ట్యాక్స్ జరగచ్చు, తప్పు కాదు. ఎందుకంటే అతను ఏదో పన్ను ఎక్కొట్టాడని ప్రభుత్వం వచ్చి అతని ఆదాయానికి మించిన ఆస్తులకి దానికి వచ్చి వాడు అతను ట్యాక్స్ కట్టట్లేదని అతని మీద జరగచ్చు. ఒక సంవత్సరం మీద జరగచ్చు, ఒక సంవత్సరం మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విచారణ చేయొచ్చు, తనిఖీ చేయొచ్చు. లేదు ఒక వ్యాపార కుటుంబాల మీద తనిఖీ చేయొచ్చు, వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద తనిఖీ చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఒక అధికారి మీద వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి చేస్తుందంటే మరి అది చేయాలి, నీ పిఎస్ మీద చేస్తు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ కార్యాలయం కానీ ఎందుకు స్పందించట్లేదు? ఆయన కొత్తాసు పొందుతున్న ఈనాడు పత్రిక కానీ, ఆయన కొత్తాసు పొందుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఎందుకు దాని మీద స్పందించట్లేదు? కారణం ఏంటి? మన అధికారమే అధికారం వచ్చి స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసి వారి మీద వచ్చి మీరు స్పందిస్తే అవినీతి, అదే అధికార అవినీతి కార్యక్రమం కదా. అంటే అవినీతి కార్యక్రమాలు చేస్తే మీ దగ్గర పనిచేసిన వాళ్ళు తప్పు చేస్తే చేతులు ముడుచుకొని ఈ ప్రభుత్వాలు వచ్చి కూర్చోవాలి, లేకపోతే కక్షపూరితంగా చేస్తున్నామని మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ మాట్లాడితే రేపు మా ప్రభుత్వం వస్తుంది తస్మాత్ జాగ్రత్త మీ సంగతి ఏం తెలుస్తారు అంటే మరి అప్పుడు మీరు తెలుసు ఎందుకు ఎందుకు మాట మాట్లాడుతున్నారు? అధికారులు వ్యవస్థలో భాగం, అందరూ కలిసిమెలిసి ఉండే కార్యక్రమాలు చేసుకునే వ్యవహారం. కానీ అటువంటి నేపథ్యంలో తప్పులు జరిగినప్పుడు అధికారి అయినా రాజకీయ నాయకుడైనా సామాన్యుడైనా ఎవరైనా సరే తప్పుకి బాధ్యత వహించవలసిందే. ముఖ్యమంత్రి జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నా. వీసీ సమక్షంలోనే ఇది జరగడం దుర్మార్గమని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏఎన్యులో జరిగిన ఘటనలో గాయపడిన విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు నందా సురేష్లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టమని ఎవరడిగారని ప్రశ్నించారు. తప్పుడు పనులన్నీ మీరు చేస్తూ తిరిగి మాపై దౌర్జన్యాలకు పాల్పడతారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ తన ఇష్టానుసారంగా రాజధానిని మారుస్తున్నారంటున్నారని ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు నందా కానీ ఇంకా కొంతమంది పిల్లలు ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే వాళ్ళ చితకబాధ. అది కూడా వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 9 సంవత్సరాల యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చాం. అలాంటి యూనివర్సిటీ ఈరోజు మీరు వన్ సైడ్గా ఆ రోజు బాగా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్ తీసుకొచ్చి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండే వ్యక్తుల్లో పెట్టి యూనివర్సిటీస్ బాగు చేయాలని ముందుకు పోతే ఈరోజు ఈ ప్రభుత్వం
ఇంత దుర్మార్గంగా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ సిఆర్డిఏలో ఒక భాగం. ఈ సిఆర్డిఏలో భాగం ఉన్నప్పుడు అమరావతి ఇక్కడ రాజధాని వద్దని ఎవరన్నా అనగలుగుతారా, చెప్పే అవకాశం ఉందా? అందరి మనసుల్లో ఏముంది? ఈ ఊరికి వచ్చిన రాజధాని 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఒక సైకో, ఇంకో పక్కన చూస్తామంటే అతను ఏం చేస్తాడు అతనికే తెలియదు, ఇష్టానుసారంగా తిక్క సమాచారంతో మారుస్తానంటే దాన్ని తప్పు అని చెప్తే 40 సంవత్సరాలుగా నేను చూశాను, ఎప్పుడూ ఇలాంటి పరిపాలన లేదు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తారు, ఏదైనా పనిచేస్తారు, ఒక ఐజీ ఇంటెలిజెన్సో లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకుంటే పేషియనో పనిచేస్తారు. పనిచేసి ఇంకొకసారి డిపార్ట్మెంట్కి వెళ్తారు, ఇది ఆనవాయితీ. అంతేగాని ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని, ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది వాళ్ళు పనిచేయడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిన పని చేస్తారు, అంతవరకే వాళ్ళు చేసేది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఏముండదు, నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తాం, మీ మారికి ఇష్టానుసారంగా చేయి. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతా ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాం, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాలని కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కియా పైన పోతే మేము దాన్ని ఇష్యూ చేసామంట, ఏమన్నా రాయిటర్స్ కూడా మేమే సమాచారం, మేము వాళ్ళ దగ్గర రాయిపించాం. అంటే వాళ్ళు కూడా మా మనుషులు అన్నమాట, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా అందరూ మా మనుషులే. మీరు చేతగాని పరిపాలన, దద్దమ్మ పరిపాలన, విధ్వంసకర పరిపాలన. ఎవడు చెప్పాడంటే మిమ్మల్ని 3 రాజధానులు పెట్టమని అడిగారు ఎవరున్నా? ఎందుకు చేశారు మీరు? ఎవరైనా ఇంత ఆస్తిని, ఇంత సంపద నాశనం చేసుకుంటారు ఎవరన్నా? ఎప్పుడన్నా ఉందే ప్రపంచంలో ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళీ తిరిగి మా మీద దాడులు చేస్తారా? ఎవడిచ్చాడు ఈ అధికారం? పోలీసులు కూడా చెప్తున్నా, అధికారులు కూడా చెప్తున్నా, ఈరోజు వెంకటేశ్వర పని ఇది, రేపు మీకు ఆ పని అవుతుంది. మొన్న సుబ్రహ్మణ్యం కూడా అట్నే ఉన్నాడు, నెక్స్ట్ డే ఏమైంది సుబ్రహ్మణ్యానికి? అదే అయింది. మిమ్మల్ని దగ్గర నుంచి మీ మీద దాడులు చేపిస్తున్నాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు. గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శారదా కాలనీ ఆయా పరిసర ప్రాంతాల్లో అనుమానిత ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. కొంతమంది అనుమానిత వ్యక్తులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. గుంటూరు వెస్ట్ డిఎస్పీ బివి రామారావు, అరండలపేట పోలీస్ స్టేషన్ సిఐ బత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. వాళ్ళెవరు? ఈ వ్యక్తి ఎవరు? మళ్ళీ తాగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని పార్లమెంట్ వేదికగా మరోసారి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ లోక్సభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పన్నుల వాటా తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, ఇతర రాష్ట్రాలతో సమానంగా పోటీ పడగలిగే పరిస్థితి వచ్చేందుకు హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ఒక జీవరేఖ. ఆ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించినప్పటికీ సవరించిన వ్యయం కమిటీ వద్ద పెండింగ్ లో ఉంది. దీనిని తక్షణమే ఆమోదించి తగిన రీతిలో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. Minister would elaborate in great detail as how it intends to implement the PPP model and provide viability gap funding. I would also urge the honorable minister to include the projects from Andhra Pradesh which require government funding within the national infrastructure pipeline. Much of these were promised on the AP Reorganization Act but still not been delivered by the central government. Firstly, the Polavaram project is a lifeline of successful Andhra Pradesh. It has been declared a national project. Government of Andhra Pradesh has incurred an expenditure of 11,800 crores on Polavaram national project as on 4th January 2020. Furthermore, the revised cost estimate for 55,548 crores was cleared by Technical Advisory Committee of Ministry of
water resources. However, it is still pending approval with the revised cost estimates. Secondly, the government of Andhra Pradesh has even undertaken an ambitious plan to create a water grid to supply clean drinking water of 45 liters to each household. I hope this will be taken care of. Another key assurance in the AP Reorganization Act was establishing integrated steel plant in YSR Kadapa district. And we have been promised 4 smart cities, Visakhapatnam, Tirupati, Amaravati and Kakinada, with a budget of 9,000 crores. I hope that budget will be released soon. I also hope that the central government push for the growth in Visakhapatnam-Chennai corridor and also release funds for the crucial Amaravati expressway as well, Amaravati-Anantapur expressway. Finally, I would like to reiterate that the government of India, in its own wisdom, bifurcated AP and former prime minister has assured us the special category status would be given to the residual state. The overall financial position of Andhra Pradesh is very precarious, and the only way to bring the state out of financial crisis and attract investment and provide a level playing field is by granting the special category status, sir. Therefore, through you, I request the Honourable Prime Minister to grant Andhra Pradesh special category status, and I request the Honourable Finance Minister to provide adequate funding to Andhra Pradesh. I hope these concerns will be addressed. Please, sir, conclude. With this, I wish the government the best for its endeavour, and I hope it will take into consideration these addresses and do it. Thank you very much, sir. Polavaram project nu nirnita samayanike poorthi chestamani andulo elanti sandehamu ledani mantri Anil Kumar Yadav spashtam chesaru. Polavaram aagipoyindani evaru chepparani pacha media nu niladisaru. Tadepalloni YSRCP kendra karyalayamlo aina media tho matladaru. Chedarina chakram peruto Ramojirao paper lo Auto Nagar atalakutalamani rasarani asalu Amaravati Polavaraniki Auto Nagar tho yen sambandhamani prashtincharu. Maro patrikalo rashtraniki pettubadula gandamani kiya kada malli modatiki antu avastavalu rasarani ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, మాజీ పిఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలను పక్కదారి పట్టించేందుకే ఎల్లో మీడియా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతోందని, దీంతో ఓర్వలేకే ఎల్లో మీడియా తప్పుడు కథలు ప్రచురిస్తోందని విమర్శించారు. ఈ విధంగా రామజీరావు గారు చంద్రబాబు నాయుడు గారిని కాపాడే క్రమంలో ఇంకా ఒక పక్క ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమ్మఒడి గురించి 45 లక్షల మందికి ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి తమ పిల్లల్ని చదివించుకునే దానికి ఒక మాత్రమైన బయట ఉన్న పత్రికలు కానీ పెద్ద పెద్ద పత్రికలు కానీ ట్యాబ్లాయిడ్స్ ఈరోజు దాని గురించి మాట్లాడుతుంటే మీకు మాత్రం దాని గురించి కనిపించదు. ఈరోజు అనేక కార్యక్రమాలు నిన్న మొన్న దిశాకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఓపెన్ చేసి ఈరోజు మహిళా భద్రత గురించి కానీ ఇంకా కూడా దీన్ని తీసుకొస్తుంటే దాని గురించి మీకు రాసే మనసు ఉండదు. కానీ లేనిది ఉన్నట్టుగా ఉంది, లేనట్టుగా ఉంది, లేనట్టుగా చూపించే కార్యక్రమం మాత్రం ఈరోజు నిజంగా ఈ పత్రికలు రాయటం చాలా బాధేస్తుంది. దయచేసి ఇట్లాంటి రాజకీయం కానీ మీ వాళ్ళకి మంచి చేసుకోండి, ఎవరు కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి డప్పు కొట్టుకుంటారా, చంద్రబాబు నాయుడు వీరుడు, చంద్రబాబు నాయుడు సూర్యుడు అని చెప్పుకుంటారు, చెప్పుకోండి, దానికి మేము కాదనం. కానీ ఈ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతున్నాం. ఏ పోలవరానికి సంబంధించి 850 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో మేము ఈ ప్రభుత్వం ఆదా చేస్తే అది మీకు కనిపించట్లేదు అని అడుగుతున్నాం. పోలవరానికి సంబంధించి ఏదో పోలవరం తెలుగుదేశమే చేసినట్టు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2017 దాకా 3 సంవత్సరాలు ఈ పోలవరాన్ని అసలు మీరు ఏం చేశారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు పోలవరం ఈరోజు కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోలవరానికి సంబంధించి చిత్తశుద్ధితో ఒక ఫేస్డ్ మేనర్లో వెళ్తుంది, ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. మీ పత్రికలు ఆడికిపోరు, అందరూ ఉంటారు, ఎవరెవరికి అనుమానాలు ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పోలవరాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో వేసుకున్న R&R ఇష్యూస్ ఉన్నాయి, మీరు టచ్ అయిన R&R ఇష్యూస్ కూడా మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఎవరు చెప్పారు ఏమన్నా ఇండస్ట్రీ వెళ్ళిపోయిందా? అసలు మీరు ఏం తెచ్చారని ఏమన్నా అంటే ఒకటి చెప్తారు కియా, అది తప్ప కనీసం ఐటీ ఇండస్ట్రీకి మీరు పేరుగాంచి మేమే పెద్ద పేటెంట్ రైట్స్ అని తీసుకున్న ఒక్క మెగా ఐటీ ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలోకి వచ్చిందా గత 5 సంవత్సరాల్లో? రాష్ట్ర శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. మండలి ఇప్పటికే తిరస్కరించిన సిఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుల పరిశీలనకు సెలెక్ట్ కమిటీని వేస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ శాసన మండలి చైర్మన్ ఎండీ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను, దానిపై ఆయన రాసిన లేఖను మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిరస్కరించారు.
నిబంధనల ప్రకారం లేనందున నోటిఫికేషన్ విడుదల చేయడం కుదరదని ఖరాఖండిగా చెప్పారు. నోట్ ఫైల్ను తిప్పి పంపారు. నోట్ ఫైల్పై కార్యదర్శి తన అభిప్రాయాన్ని రాసి తిప్పి పంపిన సమాచారం తెలుగు ఎమ్మెల్సీలకు తెలిసింది. అంతే, హుటాహుటిన బుద్ధా వెంకన్న, అశోక్ బాబు, బుద్ధా నాగ జగదీశ్వరరావు, బచ్చుల అర్జునుడు శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిసి సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తామని హెచ్చరించారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని వారికి బాలకృష్ణమాచార్యులు సమాధానమిచ్చారు. తనపై నోటీసును ఇస్తే నిబంధనల మేరకు సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దేశం మొత్తం తెలుసా రోజు ఏం జరిగిందో శాసనమండలిలో. మరి ఆ సెక్రటరీ గారు దాన్ని ఓకే చేసి పంపించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మాకు కనబడింది ఏంటంటే ఆయనతో మాట్లాడిన విధానం చూసి అతన్ని బెదిరించి భయపెట్టించి ఏదైతే చైర్మన్ గారు రాసిన రిపోర్ట్ని మళ్ళీ తిప్పి పంపించినటువంటి వైన్ సెక్రటరీ గారి దగ్గర కనిపించింది. ఇది చాలా దుర్మార్గం. మనం చూస్తున్నాం నిన్న నుంచి అధికారులను సస్పెండ్ చేయడం ఇవన్నీ. ఇవాళ మరి మేము సెక్రటరీ గారిని కలిస్తే ఆయన యొక్క భయం కానీ ఆయన యొక్క ఆందోళన కానీ వాళ్ళు సేమ్ బెదిరించి భయపెట్టించి చైర్మన్ రూల్స్కి ఎగనెస్ట్గా మళ్ళీ చైర్మన్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే ఇది ఒక పార్టీ, రెండు పార్టీల మధ్య జరిగే వైరింగ్ కాదు. ప్రజల పక్షాన ధర్మ పోరాటం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ. ప్రజల వ్యతిరేకంగా అధర్మ పోరాటం చేస్తుంది వైసీపీ. కాబట్టి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఇవాళ మేము ఏజీ గారు చెప్పారు ఏదైతే శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ అయిందో అది మేము కోర్టుకు కూడా వినియోగించుకున్నామని. తప్పకుండా ఈ ప్రభుత్వం కానీ సెలెక్ట్ కమిటీ మీద ఏదైనా తారతమ్యం చేసి గోల్మాల్ చేయాలని చూస్తే తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టును ఆశ్రయించడమే కాదు, ప్రభుత్వం వాళ్ళకి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఏం చేసినా చెల్లిద్ది అనే ఒక పిచ్చి ఆలోచనలో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నాం, అధికారాలు శాశ్వతం కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. ఈ చేసే తొగ్లక్ పనులన్నీ కూడా ప్రజలు రోజు ప్రతిరోజు కౌంట్ చేస్తున్నారు. ఏదైతే చైర్మన్ గారు తనకున్న డిస్క్రిమినేషన్ పవర్తో నేను బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాను అన్నాడు, అది ఆ పవర్స్ ఆయనకి లేవు, కాబట్టి మీరు ఫైల్ సర్క్యులేట్ చేయొద్దు, మీరు సెలెక్ట్ కమిటీ మీరు సంతకం పెట్టద్దు అని చెప్పి ఆయన మీద మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ ఫైల్ని రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆయన ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో చూసాం, చీఫ్ సెక్రటరీ కాడి నుంచి డిఐజీ క్యాడర్లో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళ ప్రభుత్వంలో సెక్యూరిటీ లేదు. కాబట్టి ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో భయంతో బహుశా ఆయన ఏదన్నా చేసి ఉండొచ్చు. ఏదైనప్పటికి కూడా సెలెక్ట్ కమిటీని ఆపడం అనేది ప్రభుత్వం చేతిలో లేదనేది మాకున్న అభిప్రాయం. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ సెక్రటరీతో ఆ ఫైల్ని ఏదన్నా సంతకం పెట్టకుండా ఆపగలిగితే ఆ 2 వీక్స్ సమయం కనుక మించిన తర్వాత అవసరమైతే మేము గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. కాన్స్టిట్యూషన్ క్రైసిస్ ఏదైతే ప్రభుత్వం కావాలని క్రియేట్ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము చట్టపరంగా ఎదుర్కొంటాం. 14 డేస్ లోపు సెలెక్ట్ కమిటీ కనుక ఫంక్షన్ కాబట్టి డీమ్డ్ పాస్ అవుతుంది బిల్ అనే ఒక కాన్స్టిట్యూషనల్, దీన్ని ప్రభుత్వం క్రియేట్ చేయటం కారణం ఏంటంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ఈ బిల్ ఇక తీసుకురావడం అనేది వాళ్ళ చేతిలో ఉండదని. కాబట్టి వాళ్ళకి సెలెక్ట్ కమిటీకి వెళ్తే ఈ బిల్లు భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ 2 అంశాలు ప్రభుత్వం తెలుసు కాబట్టి అడ్డదారిన అధికారాన్ని మరి దుర్వినియోగం చేస్తూ ఒక శాసనసభను కాదు కౌన్సిల్ని కాదు అంటే వాళ్ళకి అధికారానికి ఏది అడ్డొస్తే దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితుల్లో కౌన్సిల్ రద్దు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే మేమేమి కౌన్సిల్ రద్దుకి భయపడి ఈ ప్రభుత్వానికి లొంగి ఎక్కడా మేము రాజీ పడాలని మీ తెలుగుదేశం పార్టీ అనుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఇవాళ కౌన్సిల్లో ఉన్న 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, పీడిఎఫ్ 3 కూడా రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఆ రోజు డెలిబరేషన్ చెప్పడం జరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు నాణ్యత పరీక్షలు, పాలల్లో విషపూరిత రసాయనాల గుర్తింపు, ఆకువాలో నాణ్యమైన దాన తదితర అంశాలపై రాష్ట్ర రైతులకు తోడ్పాటు అందించేందుకు వివిధ జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ అంశాలపై
విజ్ఞాన మార్పిడి శిక్షణ లక్ష్యంగా 11 జాతీయ స్థాయి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, సంబంధిత సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సాంకేతిక అత్యున్నత సాంకేతిక సంస్థలతో ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎంఓయూలు జరిగినాయి. ఉదయం నుంచి జరిగిన ఒక సమావేశంలో సుదీర్ఘంగా వీటిపై చర్చించిన తర్వాత 11 సంస్థలతో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అవి చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, వారణాసిలో నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో ఉంది వారితోనూ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, సదరన్ బయలాజికల్ ఐసీఏఆర్ సిఐఎఫ్ఐ సంస్థలతో ఇవాళ అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పరిపాలనని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడం అంటే కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇచ్చే సమాచారం, అధికారులు ఇచ్చే నాలెడ్జే మాత్రమే సరిపోదు. కనుక ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద ల్యాబొరేటరీస్ కానీ, కొత్త కొత్త రీసెర్చ్ కానీ వీరికి ఎప్పటికప్పుడు అందే విధంగా ఈ చర్యలు తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యం ఇప్పటి వరకు జరిగిన ఈ ఒప్పందాలు కాకుండా మరొక 4 కీలక విభాగాల్లో కూడా త్వరలోనే మంచి పార్ట్నర్స్ని, నాలెడ్జ్ పార్ట్నర్స్ని, అంటే దేశంలోనే ప్రఖ్యాతి కాంచిన నాలెడ్జ్ పార్ట్నర్స్ని తీసుకుని వారితో కూడా ఒప్పందాలు చేయాలని చెప్పి సీఎం గారు సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్, ఎక్వాకల్చర్, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలోనూ, తర్వాత ఈ బయో ఫెర్టిలైజర్ సంబంధించిన సమాచారం. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఈ బయో ఫెర్టిలైజర్స్ లేకపోతే బయో పెస్టిసైడ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున రైతుల దగ్గరికి చేరుస్తూ ఉన్నారు మార్కెట్ సంస్థలు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు ఢిల్లీ ఎన్నికల ఫలితాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన బీజేపీ కేంద్రంలో వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలకు అక్కడి ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలు తీసుకువచ్చి ప్రజల మధ్య చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీ అడుగుజాడల్లో పనిచేస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 5 సంవత్సరాల పాటు అమరావతిని అలాగే కొనసాగించి హైకోర్టు పెట్టి, సెక్రటేరియట్ పెట్టి, అన్ని కార్యకలాపాలు, దైనందిన కార్యకలాపాలన్నీ సాగిస్తూ ఇవాళకి ఇవాళ నువ్వు 3 రాజధానులు కావాలి అని ఒక్కసారిగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయటం, నీకు 150 సీట్లు ఉన్నాయనేటటువంటి ఒక మదం తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అబ్నార్మల్ మెజార్టీతో 2 సార్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ ఓడించలేకపోయాడు. నీకు ఇవాళ మెజార్టీ వచ్చిందని ఉన్నా ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు కనుక తమ్ము ధైర్యం కనుక ఉంటే మళ్ళీ అసెంబ్లీని డిజాల్వ్ చేయి. డిజాల్వ్ చేసి నువ్వు మళ్ళీ అమరావతిని రాజధానిగా కాదు, రాజధాని 3 ముక్కలు చేస్తున్నానని కనుక చెప్పి నువ్వు ఎన్నికల్లో కనుక గెలిస్తే నువ్వు అధికార పీఠాన్ని దక్కించుకునే అర్హత నీకు ఉంటే తప్ప నువ్వు మేనిఫెస్టోలో ఎక్కడా పెట్టకుండా నీ మేనిఫెస్టో చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి స్వదేశీ వస్తువులు వాడి మన రూపాయి విలువ పెంచుకుందామని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆత్కూరి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా టవర్ సెంటర్లోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వదేశీ జగరన్ మంచ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీ దత్తోపంత్ శత జయంతి సందర్భంగా గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రైతు సదస్సు, అనంతరం 16వ తేదీ రాష్ట్ర మహాసభ జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 15 మరియు 16 తేదీల్లో జరిగే ఈ 2 రోజుల ఎస్జేఎన్ జాతీయ కన్వీనర్ ఆర్ సుందరం మార్గదర్శకం చేస్తారని తెలిపారు. రాష్ట్ర ఎస్జేఎన్ కన్వీనర్ నరసింహారాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అంటే ఏదైనప్పటికీ కూడా స్వదేశీ వస్తువుని గౌరవించడం,
విదేశ వస్తువులను బహిష్కరించడం అంటే మనకు అవసరమైనటువంటి అత్యవసరమైన వస్తువులను అయితే కొనాలి తప్ప విదేశంలో తయారయ్యేటువంటి వస్తువులకి మనం కొని వారికి చేతి వృత్తులు వారికి కనుక చేయూతను అందిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఒక మంచి ప్రొడక్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా లాభం వస్తే అది మన దేశంలో డబ్బు ఉంటుంది, దేశం ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్వదేశీ జాగరణ మంచి అనే పేరుతోటి అన్ని రకాలైనటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది నేషనల్ ఆర్గనైజేషన్. రేపు 15వ తారీఖున విజ్ఞాన మందిరంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి అనేక వక్తలు, దీనికి సంబంధించిన నాయకులు వచ్చి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలా తయారు చేసుకుంటే మరి బాగుంటుందనే ఉద్దేశం, ఎలా ఉత్పత్తులు బాగా తయారయ్యి మార్కెట్ కంటే గిట్టుబాటు ధరలో ప్రజలకు మంచి ధాన్యాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విజ్ఞాన మందిరంలో రేపు 15వ తారీఖున మీటింగ్ పెట్టడం జరిగింది 10 ఇంటికి. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైతే ఈ స్వదేశీ వస్తువుల మీద, తర్వాత ప్రకృతి వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం అంటే జనాలకు మనకి ఇంతకుముందు తెలుసు ఆవు పేడ కానీ ఎడ్ల పేడ కానీ ఇలాంటి వస్తువులన్నీ కూడా బలానికి వాడేవాళ్ళం, ఇప్పుడు యూరియా అని 2020 అని మరొకటి వాడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతకుముందు గొర్రెలను మందలుగా తీసుకొచ్చేసి పొలాల్లో ఆ రోజు రాత్రిలా పండబెట్టేసేసి ఆ వచ్చే సేంద్రీయ ఎరువులతోటి మరి ఆ రోజున పంట అభివృద్ధి చెందే పరిస్థితి. 150 కోట్ల మార్కెట్ని క్యాప్చర్ చేయటం ద్వారా దేశాలు ముందుకెళ్లాలనే ప్రయత్నం, ముఖ్యంగా చైనా కానివ్వండి మిగిలిన దేశాలు, దాన్ని సుసంపన్నం చేసుకోవటానికి భారతీయ పౌరులందరూ కూడా ఒక సైనికుడి వలె ఈ ట్రేడ్ వార్లో పాల్గొని స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలి అనేది స్వదేశీ జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే దీని ఫౌండర్ దత్తోపంత్ టెంగ్డేజీ 1991లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా WOTలో సైన్ చేయాల్సినప్పుడు ఇది ఎంతమాత్రం కూడా భారతదేశానికి సమంజసం కాదు, భారతదేశము ఉత్పత్తులని ప్రపంచ మార్కెట్లో తీసుకెళ్ళగే స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే దీని మీద సైన్ చేయాలి అని చెప్పి కూడా గట్టిగా చెప్పటము. ఆ ప్రక్రియలో భాగంగానే స్వదేశీ జాగరణ మంచి ప్రారంభం చేయడం జరిగింది. ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దత్తోపంత్ టెంగ్డేజీ, వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వారి గురించి వారి ఇచ్చిన సందేశాన్ని ముందు తీసేయే భాగంలో ఇక్కడ రాష్ట్ర మహాసభలు గుంటూరులో 15, 16, 2 రోజులు జరగబోతున్నాయి. 15వ తేదీన ఎవరైతే ఈరోజు 70% ఉన్న గ్రామీణ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ, మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మండలి సెలెక్ట్ కమిటీకి సర్కార్ బ్రేక్, చైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఫైల్ను తిప్పి పంపిన మండలి కార్యదర్శి. ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తాం, ఎల్లో మీడియా కుట్రలపై భగ్గుమన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ నెల 13న గుంటూరులో జరగనున్న AITUC శతాబ్ది ఉత్సవాలు RTC బస్టాండ్ వెనుక సివిల్ సప్లై గోడౌన్ వద్ద జరుగుతాయని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.